సో ఈరోజు మనము యోగి యూనివర్సిటీ యూనివర్సిటీలోని ఆర్ట్ గ్యాలరీ వద్ద ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి రకరకాలైన అద్భుతమైనటువంటి కళల్ని ఇప్పుడు మనం కొన్ని పరిశీలించినట్లయితే వాళ్ళు ఏ విధంగా అద్భుతాన్ని ఇక్కడ సృష్టించారో ఏ విధంగా వాటిని ఇంత అందంగా గీయగలిగారో చూసి తెలుసుకుందాం సో ఇక్కడ రకరకాలైనటువంటి కళల్ని మనం చూస్తున్నామండి ఇవి పైన కనిపించేటువంటి కళలు మాత్రమే కాదు ఇది మనస్ఫూర్తిగా అంతర్గతంగా లోపల లోపల నుంచి వచ్చినటువంటి కళలు వీటిని చూస్తుంటే నిజంగా ఇందులో మనం జీవిస్తున్నామేమో అన్నటువంటి ఫీలింగ్ కలుగుతుంది ఇవి మాత్రమే కాదండి ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఒక కూరగాయల వ్యాపారి రకరకాలైనటువంటి చిత్రాలను అయితే వీళ్ళు గీయడం అయితే జరిగిందనమాట ఇవే కాదు ఇంకా మన సో మనం ఇక్కడ చూసినట్లయితే మనం కూడా మన స్నేహితులతో ఏ విధంగా చదువుకుంటూ మన మధ్య సంబంధాలు ఎటువంటి అన్యోన్యత భావాలు ఉంటాయో అలాంటివన్నీ ఈ ఈ విధంగా చిత్రపటంలో వాళ్ళు గీయడం జరిగిందనమాట సో ఇంత మంచి వాతావరణాన్ని ఇంత మంచి కమ్యూనికేట్ని మనకు కనబరిచినటువంటి నవ్య పావని అనే అమ్మాయి ఎంత అద్భుతంగా దీన్ని గీసిందో మనము గమనించగలం సో ఆ అమ్మాయికి ఇలాంటి కళలు ఇంకా మరెన్నో గెయిన్ చేసుకోవాలని అమ్మాయి ఇంకా ఇలాంటి వాటిల్లో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంత మంచి చిత్రపటాన్ని గీసి మంచి స్థాయికి వెళ్ళాలని మనం నిజంగా కోరుకుంటున్నాం ఇలాంటి వాళ్ళను మనం ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి కాబట్టి నవ్య పావునికి ఆఫ్ చెప్పొచ్చు ఇంత మంచి చిత్రపటాన్ని గీసినందుకు ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అటు చూసినట్లయితే మంచి మంచి ఫ్రేమ్స్ మంచి మంచి కూరగాయలు అమ్ముతున్నటువంటి వాళ్ళు మన పల్లెటూర్లలో చూస్తుంటాం మనం ఏ విధంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం ఏ విధంగా వాళ్ళని ధరలు బేరాలు అడుగుతుంటామని అలాగే ఒక ఆమె ఇంకో ఆమెతోటి కూరగాయల వ్యాపారితోటి అలానే చేస్తూ ఉందన్నమాట సో రకరకాలుగా ఉన్నాయి ఇంకా ఇంకా చూస్తే మనము అరటి తోటలో చూస్తుంటాం అరటి గెలలు అరటి కాయలు అరటి పువ్వులు నిజంగా మనం ఎట్లయితే చూస్తామో అలాంటి వాటిని దించేశారు ఇక్కడ సో వాళ్ళ ప్రతిభని మనము అభినందించవచ్చు ఇలా ఇక్కడ గీసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయన పేరు వచ్చేసి నరసింహ అంట ఎంత అద్భుతంగా గీసారో ఇలాంటి వాళ్ళందరినీ ఇంకా మనము వాళ్ళ టాలెంట్ని చూసి మంచి స్థాయికి వెళ్ళేలా ప్రతి ఒక్కరూ కోరుకోవాలి సో ఈ విధంగా ప్రతి నాట్ ఓన్లీ ఒకటి రెండు మూడు అండి చాలా అంటే చాలా ఉన్నాయి ఈ గ్యాలరీ అంతా నిండిపోయింది ఇక్కడ కానీ ఇక్కడ పిచ్చుక చూడండి ఎంత అద్భుతంగా ఉందో మనం చూస్తూ ఉంటాం కదా చెట్లకి పిచ్చుకలు పిచ్చుక గూడ్లు ఎంత అద్భుతంగా ఉందో చూసారా నిజంగా ఇందులో జీవించేసినట్లే ఉంది చూసారు కదండి ఇది వైవి యూనివర్సిటీలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కళా చిత్రాలు ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా మీరు కూడా ఆర్ట్ గ్యాలరీని మీరు కూడా సందర్శించండి ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైన కళల్ని మీరు కూడా చూసి ఆనందించండి ఇక్కడ చూసిన తర్వాత మీకు కూడా మీ జీవితంలో జరిగేటువంటి అనుభూతులు అనుభవాలని కూడా మీరు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవచ్చు సో ఇలాంటి వాళ్ళని ఇక్కడ ఈ విధమైనటువంటి కళల్ని వ్యక్తపరిచే వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా మనము ప్రోత్సహించేందుకు ప్రయత్నిద్దాం కెమెరామెన్ రాకేష్తో ఉమామహేశ్వరి కేటీవీ కడప